కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎంతో మందికి ఆపన్న హస్తం అందించి రియల్ హీరో అనిపించుకున్నాడు మన సోను సూద్. రియల్ హీరో అనిపించుకుని వెండితెర మీద ప్రతినాయకుడిగా ఇప్పుడు మళ్లీ పాత్రలు కూడా చేస్తున్నాడు సోను సూద్. కోవిడ్ నేపథ్యంలో ఎంతో మంది ఆపన్నలకు అండగా నిలబడ్డారు. కరోనా లాక్డౌన్ సమయంలో కష్టాల్లో చిక్కుకున్న ఆయన అనేక మందిని స్వస్థలాలకు చేర్చి ప్రభుత్వాలు చేయలేనటువంటి పనిని చేసి చూపించారు. ముఖ్యంగా తన సొంత ఖర్చులతో అనేక మందిని ఇతర ప్రాంతాలకు కూడా తరలించారు. అలా ప్రతి ఒక్కరితో రియల్ హీరో అనిపించుకున్నారు. అలాంటి సోను సూద్ ఇకపై వెండితెర మీద విలన్ గా చేయనని తాజాగా వెల్లడించారు. పైగా తాను అలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య షూటింగ్ లో సోను సూద్ పాల్గొన్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ, చిరంజీవి సార్ ఆచార్య సినిమా యాక్షన్ సన్నివేశాలను నన్ను కొట్టడానికి ఇబ్బంది పడ్డారు. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఎంతో చేసి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నావు, నిన్ను కొడితే ప్రేక్షకులు నాపై కోపం పెంచుకుంటారు అని అన్నారు. అంతేకాకుండా ఇకపై తాను విలన్ గా సినిమాలు చేయనని, హీరోగా కూడా అవకాశాలు వస్తున్నాయని సోను సూద్ తెలియజేశారు. తన దగ్గర ఇప్పటికే 4 స్క్రిప్ట్స్ ఉన్నాయని, కొత్త సంవత్సరంలో కొత్త ఆరంభం చేద్దాం అనుకుంటున్నాయని కూడా తెలియజేశారు.